Malla Reddy Nivasamlo IT Sodala Mugsai, Malla Reddy Kumarulu, Bandhuvula Illalo Kuda, Tanikhilu Mugsai, Sodalu Rendu Rojula Patu, 65 Brundalato IT Sodala Nirvahincharu, 400 Mandi IT Adhikarulato, 48 Gantala Patu, Tanikhilu Chesaru, ee Sodallo, 10.5 Kotla Nagadunu, Adhikarulu Swadhinam Chesukunnaru. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఐటీ ఎదుట హాజరు కావాలంటూ ఆదేశించారు. మరోవైపు బోయిన్పల్లి పిఎస్లో ఐటీ అధికారులపై మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. తన పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డితో ఐటీ అధికారులు బలవంతంగా సంతకం చేయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను లేని సమయంలో కుమారుడితో తప్పుడు స్టేట్మెంట్ తీసుకుని సంతకం చేయించుకున్నారన్నారు. ఇళ్లలో చాలా రకాల ఐటీ అధికారులు ఇబ్బందులు పెట్టారన్నారు మంత్రి మల్లారెడ్డి. మంత్రి మల్లారెడ్డి నివాసం నుంచి మా ప్రతినిధి సాయికిరణ్ మరింత సమాచారం అందిస్తారు. సాయికిరణ్ చెప్పండి, ఐటీ దాడులు ముగిసినట్టు కనిపిస్తోంది, ఈ దాడుల్లో ఏ విషయాలు బయటపడ్డాయో ఎప్పుడు అధికారులు వివరిస్తారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, దాదాపు 48 గంటల పాటు జరిగిన మంత్రి మల్లారెడ్డి ఆస్తులపైన జరిగినటువంటి సోదాలు కాసేపటి క్రితం వరకే ముగిశాయి. మనం ప్రస్తుతం బోయిన్పల్లిలోని మంత్రి మల్లారెడ్డి నివాసం వద్ద ఉన్నాము. ఇక్కడ కూడా ఇక్కడ ఉదయం ఆయనతో సంతకం చేయించుకున్న ఐటీ అధికారులు వెళ్ళిపోయారు. గంట ఒక హాఫ్ అన్ అవర్ క్రితం కూడా మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎవరైతే మంత్రి మల్లారెడ్డి అల్లుడు ఉన్నాడో ఆయన నివాసంలో అరగంట క్రితం వరకు అయ్యాయి. అక్కడ కూడా అక్కడ నుంచి కూడా వెళ్ళిపోయారు అధికారులు. సో మొత్తంగా దాదాపు 48 గంటలు జరిగిందంటే 2 రోజుల పాటు ఐటీ సోదాలు జరిగాయి. మొత్తంగా ఇది ఐటీ అధికారులు ఒక 100 కోట్ల వరకు కూడా ఒక అయితే ఆదాయ పన్నుకు సంబంధించి 100 కోట్లు ఉన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. 100 కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారము డొనేషన్ల ద్వారా 100 కోట్లు సేకరించారు, దానికి సంబంధించి ఆదాయ పన్ను ఎగవేశారు, దీనికి సంబంధించి లెక్కలు చూపించాలంటూ కూడా మంత్రి మల్లారెడ్డికి నోటీసులు జారీ చేశారు. సోమవారం రోజున ఆయనను ఐటీ కార్యాలయంలో హాజరు కావాలి విచారణకంటూ కూడా నోటీసులు హాజరు చేశారు. మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుమారులు ఎవరు భద్రారెడ్డి మహేందర్ రెడ్డి కూడా నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి మొత్తంగా కాలేజీలకు సంబంధించి ఎవరైతే ఉన్నాయో వాటి నుండి డొనేషన్ల ద్వారా దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేశారు, దీనికి సంబంధించి లెక్కలు లేవంటూ కూడా సంతకాలు చేయించుకున్నారనేది ఐటీ అధికారుల నుంచి వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. మొత్తానికి రాత్రి అంతా కూడా హైడ్రామా జరిగింది. మంత్రి మల్లారెడ్డి వర్సెస్ ఐటీ అధికారులుగా కూడా నడిచిందని చెప్పొచ్చు. ఎందుకంటే మంత్రి మల్లారెడ్డి తన కుమారుడి చేత ఎవరైతే ఐటీ అధికారులు బలవంతంగా సంతకం చేయించుకున్నారు అంటూ కూడా ఇక్కడ మనం ఉన్నటువంటి ఈ బోయిన్పల్లి నివాసం నుంచి మహేందర్ రెడ్డి చికిత్స పొందుతున్నటువంటి సురారం ఆసుపత్రికి వెళ్లారు. వెళ్లేలోపే అధికారులు ఏదో ఒక పేపర్లు రాయించుకొని ఆ పేపర్ల మీద వాళ్ళు రాయించుకున్నటువంటి పేపర్ల మీద బలవంతంగా సంతకం చేయించుకున్నారు. తన కుమారుడికి చదువు రాదు, తన కుమారుడు ఏ పేపర్ల మీద సంతకం పెట్టాడో కూడా తనకు తెలియదు అంటూ కూడా ఒక హైడ్రామా చేశారు. ఆ తర్వాత బోయిన్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఐటీ అధికారుల మీదనే మంత్రి మల్లారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఐటీ అధికారులకు సంబంధించి ఐటీ అధికారి రత్నాకర్ కూడా దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే మంత్రి మల్లారెడ్డి కావచ్చు, ఆయన అనుచరులు ఐటీ అధికారులను నిర్బంధించారు, విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి చికిత్స పొందుతున్నటువంటి ఈ ఆసుపత్రి సురారం లిమిట్స్ అది దుండిగల్ పోలీస్ స్టేషన్కి వస్తుంది కాబట్టి అక్కడ ఫిర్యాదు చేశారు. అయితే ఐటీ అధికారులు తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని అక్కడ ఫిర్యాదు చేశారు. మొత్తానికి పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. మొత్తానికి ఈ హైడ్రామా అనేది ముగిసింది. 2 రోజుల నుంచి కూడా చూస్తున్నాము తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు అనేటువంటి ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. అటు సెంటర్ వర్సెస్ స్టేట్గా మారిపోయింది. ఏదైతే సెంటర్ బీజేపీ ప్రభుత్వం కావాలని కక్షపూరిత ధోరణితో ఇదంతా చేస్తుందంటూ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రి మల్లారెడ్డి వీళ్ళంతా కూడా ఆరోపిస్తూ వస్తున్నారు. సో మొత్తానికి 2 రోజుల పాటు జరిగినటువంటి ఐటీ సోదాలు దాదాపు 38 ప్రాంతాల్లో 100 బృందాలతో దాదాపు 400 పైగా ఐటీ అధికారులతో చేసినటువంటి ఈ సోదాలు ముగిశాయి. మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే కాలేజీలు ఇవన్నీ ఉంటాయో దాని ద్వారా పెద్ద ఎత్తున డొనేషన్లు అంటే నిర్దేశించినటువంటి ఫీజుల కంటే అధిక మొత్తంలో వసూలు చేశారు, దీనికి సంబంధించి లెక్కలు లేవు, దాన్ని లెక్కలకు సంబంధించి ఆదాయ పన్ను అనేది ఎగవేశారు అనేటువంటి ఆరోపణల మీదనే 2 రోజుల పాటు జరిగాయి. సో మరి దీనికి సంబంధించినటువంటి లెక్కలను చూపించాలంటూ నోటీసులు జారీ చేశారు. మరి సోమవారం నుంచి మరి ఐటీ కార్యాలయంలో కూడా విచారణ జరిగింది. మరి ఇది ఎంత దూరం వరకు వెళ్తుంది, ఐటీ అధికారులు ఎటువంటి ల్యాప్సెస్ గుర్తించి ఎటువంటి కేసులు సెక్షన్ కావచ్చు ఇటువైనా ఎటువంటి కౌంటర్ ఇస్తారు, ఎటువంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ఇంకా ఎలక్ట్రానిక్ డివైసెస్కి సంబంధించి చూసినట్లయితే ఏ గ్యాడ్జెట్స్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు, ప్రస్తుతం ఐటీ అధికారుల ఆధీనంలో ఏవే ఉన్నాయి? మంత్రి మల్లారెడ్డి కావచ్చు, ఆయన కుమారుడికి సంబంధించినటువంటి అయితే ల్యాప్టాప్లు, ఫోన్లు వీటన్నింటినీ కూడా సీజ్ చేశారు. అయితే నిన్నటి నుంచి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి పర్సనల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవి సోదాల సమయంలో వాళ్ళు తీసుకున్నారు, కానీ ఆ తర్వాత ఎవరి వాళ్ళకు ఇచ్చేసి కూడా వెళ్ళిపోయారు. బట్ ఏదైతే బిజినెస్కి సంబంధించి, వ్యాపారాలకు సంబంధించి గ్యాడ్జెట్స్ కావచ్చు, ఫోన్లు, ల్యాప్టాప్లు ఇవి ఉంటాయో వాటిని మాత్రం సీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్స్, ఎవిడెన్స్, ఈ మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీల్లో నిర్వహించినటువంటి కార్యాలయాల్లో ఉండేటువంటి
సిస్టమ్స్ వాటికి సంబంధించినటువంటి అన్ని కూడా సీజ్ చేశారు, వాటన్నిటి కూడా తీసుకెళ్లిపోయారు. ఆ తర్వాత పంచనామా రిపోర్ట్ కూడా చేశారు. చేసిన తర్వాత మంత్రి మల్లారెడ్డి బోయిన్పల్లిలో నివాసంలో సంతకం చేయించుకున్నారు. ఆ తర్వాత మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారులను కూడా అడిగారు. సో తన కుమారుడి చే ఎక్కడ సంతకం పెట్టించుకోమని ఐటీ అధికారులు చెప్పారని, బట్ ఆ తర్వాత మళ్ళీ బలవంతంగా సంతకం చేయించుకున్నారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. సో తన కుమారుడికి ఏమీ తెలియదు, కేవలం ఒక 100 కోట్ల డొనేషన్ పేరు 100 కోట్లు ఏదో స్కామ్ జరిగినట్టు తన కుమారుడి చే బలవంతంగా సంతకం చేయించుకున్నారు. మెడికల్ యూనివర్సిటీకి సంబంధించి 100 కోట్ల డొనేషన్ మేము తీసుకున్నాము 2017 అన్నట్టు కేవలం ఏదో వాళ్ళ ఇష్టారీతిన రాసుకుని మా చే బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. దీనిపైన మళ్ళీ రీవెరిఫికేషన్ చేయాలి, మళ్ళీ దానిపైన సోదాలు మరొకసారి చేయాలంటూ కూడా మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. సో మరి దీనిపైన ఐటీ అధికారులు ఎటువంటి వివరణ ఇస్తారు, మరి దీనికి సంబంధించి మంత్రి మల్లారెడ్డి ఆరోపణల మీద వారు ఏదైనా వివరణ ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తానికి అర్ధరాత్రి ఇరు వర్గాలు కూడా పరస్పరంగా కూడా ఫిర్యాదు చేసుకున్నట్టు ఐటీ అధికారులు మల్లారెడ్డి పైన అనుచరుల పైన కూడా దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డి తన చేయి పట్టుకొని విధులకు ఆటంకం కలిగించారనేది కూడా అటు ఐటీ అధికారులు ఫిర్యాదు చేశారు. మొత్తానికి 2 రోజుల పాటు జరిగినటువంటి ఐటీ సోదాలు అయితే ముగిశాయి. దీనికి సంబంధించి కీలక డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ అన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. దీని తర్వాత వాళ్ళు నోటీసులు జారీ చేశారు కాబట్టి మరి సోమవారం నుంచి మంత్రి మల్లారెడ్డిని ఐటీ కార్యాలయంలో విచారించనున్నారు. ఓకే, మొబైల్లో సాక్షి ఈ పేపర్ చదువుతున్నారా? మరిన్ని ఫీచర్లు అదనపు సౌకర్యాల కోసం యాప్ అప్డేట్ చేసుకోండి, లేదా ఆండ్రాయిడ్ యాపిల్ స్టోర్ నుంచి రీఇన్స్టాల్ చేసుకోండి. లాగిన్ చేయండి, మీకు నచ్చిన ఎడిషన్ చదవండి, కావలసిన వార్తలను క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు.